కృష్ణానదీ వరదలతో సర్వస్వం కోల్పోయిన విజయవాడ వరద బాధితులకు విరివిగా విరాళాలు ఇచ్చి ఆదుకోవాలని సీఐటియు నగర కార్యదర్శి జి నాగేశ్వరరావు ప్రజలను కోరారు. వేలాది మంది గూడు గుడ్డ కోల్పోయి నిరాశ్రులయ్యారని, ప్రస్తుతం అక్కడి ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారని, వరదలతో సర్వస్వం కోల్పోయిన ప్రజలను ఆదుకునేందుకు కుల మత ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరూ ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఐటియు నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం వరద బాధితుల సహాయార్థం నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్ ట్రంక్ రోడ్డు కాపువీధి ప్రాంతాల్లో విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఐటియు నగర అధ్యక్షులు ఏ శ్రీనివాసులు, నగర ఆఫీస్ బేరర్స్ కత్తి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కురిసినటువంటి వర్షాలకి మొత్తం సర్వస్వం కోల్పోయినటువంటి పరిస్థితి మనందరికి కూడా తెలుసు. ఇప్పటికి కూడా దాదాపు అనేక ప్రాంతాల్లో మోకాళ్ళలోతు నీళ్లు ఉన్నాయి. సింగనగర్ అనేటటువంటి ప్రాంతంలో మొత్తం ఒక కట్టుబట్టలు మినహా ఇంకేమీ మిగలలేదు. మొత్తం సర్వస్వం కోల్పోయినటువంటి పరిస్థితి ఇప్పటికీ ఉండేటటువంటి పరిస్థితి. ఈరోజు కూడా విజయవాడ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో కరెంటు లేక చీకట్లో పిల్లలను పెట్టుకొని అనేక ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సేవా కార్యక్రమాలు ఎంతమంది చేస్తున్నప్పటికీ ఇంకా కూడా నీళ్లు ఈరోజు మధ్యాహ్నం నుంచి నీళ్లు ఉధృతి కొంచెం ఇంకా పెరిగినటువంటి పరిస్థితి ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా కనిపిస్తుంది. అక్కడ ఉండేటటువంటి కొంతమంది చెప్పేటటువంటి సమాచారం ప్రకారం అందుకని ఇప్పటికైనా కానీ అందరు ప్రభుత్వం స్పందించి వాళ్ళకి నీళ్లు రాకుండా కట్టడి చేయడంతో పాటు ఆడుండేటటువంటి ఆ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలతో పాటు పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి వాళ్ళకి ఇతర వ్యాధులు రాకుండా చూడాలనేటటువంటిది. దాంతోపాటు ప్రజానీకం మునిపి ఎన్నడూ లేని విధంగా విజయవాడ అనేక ప్రాంతాల్లో నష్టం కలిగినటువంటి ఆ విజయవాడ ప్రజానీకానికి ఈరోజు సిఐటి విరాళాల సేకరణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అందుకని ఈ విరాళాల కార్యక్రమంలో అందరూ కూడా ప్రజలందరూ కూడా విరివిరిగా పాల్గొని వాళ్ళ సహాయ సహకారాలు విజయవాడ ప్రజలకు అందేటట్టు వాళ్ళ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి సిఐటియుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జి నాగేశ్వరరావు, సిఐటి నగర కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో, విజయవాడ గుంటూరు ఈ ప్రాంతంలో సంభవించినటువంటి భారీ వరదలు, భారీ వర్షాల ఫలితంగా విజయవాడ నగరం, అదేవిధంగా గుంటూరు నగరాలు మొత్తం కూడా నీట మునిగి లక్షలాది మంది జల దిగ్బంధంలో ఇరుక్కుపోయారు. అధికారిక లెక్కల ప్రకారం 35 మంది మరణించారు, అనేక మంది గల్లంతయ్యారు. లక్షలాది ఇళ్ళు ఈరోజు జలమయమైపోయి బురదతో నిండిపోయి ఒక్కొక్క కుటుంబం లక్షలాది రూపాయలు నష్టపోయారు. ఈ రోజుకి కూడా నిరాశ్రయులుగా ఏ రకమైన కట్టుబట్టలతో నిలబడినటువంటి పరిస్థితి. అనేక మంది ఈరోజు బురదల్లో కూరుకుపోయి మృతదేహాలు కూడా ఇంకా లభ్యం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మొత్తం ఈరోజు తీరని నష్టం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజయవాడ గుంటూరు నగరాలకి ఈరోజు జరిగింది. వెంటనే కేంద్రం యుద్ధ ప్రాతిపదికన ఈ నష్టం నుంచి కోలుకునేందుకు అవసరమైనటువంటి తక్షణ సహాయాన్ని తక్షణం ప్రకటించాలి. జాతీయ విపత్తుగా దీన్ని ప్రకటించి అవసరమైనటువంటి సహాయాన్ని ముందస్తు చర్యలుగా యుద్ధ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం నుండి ఆ రకమైన సహాయాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఆలస్యమైంది, ఇది సరైంది కాదు. అనేక స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు ఈరోజు ముందుకొచ్చి అనేక సహృదయంతో అక్కడ ఉండేటటువంటి నిరాశ్రయులను ఆదుకునేందుకు వివిధ రకాలైనటువంటి పద్ధతుల్లో తోడ్పాటును అందిస్తూ ఉన్నారు. ఇది చాలదు, జరిగినది భారీ నష్టం. ఈ భారీ నష్టాన్ని పోడ్చాలి అంటే కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఈరోజు మానవీయతను బయటికి తీసి ఆ ప్రాంతంలో జరిగినటువంటి నష్టాన్ని పూడ్చేందుకు చేయి కలిపి ఈరోజు ఆ బాధితులందరికీ మనందరం అండగా నిలవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది. దీనిలో భాగంగానే ఈరోజు సిఐటియు నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు సిటీ ట్రంక్ రోడ్డు ప్రాంతంలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అన్ని ఏరియాల్లో కూడా వివిధ రూపాల్లో వస్తు రూపేణా ధన రూపేణా అన్నిటిని కూడా విరాళాల సేకరణ జరిపి ఇప్పటికే సిపిఎం పార్టీ శ్రేణులు విజయవాడ నగరంలో అన్ని ప్రాంతాల్లో సహాయక చర్యల్లో ఈరోజు ముందున్నాయి. అక్కడ ఉన్నటువంటి బాధితుల్ని ఆదుకోవడంలో కానీ షెల్టర్స్లో వెళ్ళి సేవ చేయడంలో కానీ సిపిఎం కార్యకర్తలు, సిఐటి కార్యకర్తలు ముందుండి సేవా కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఆ ప్రాంత బాధితులని, అక్కడ ఉండేటటువంటి నిరాశ్రయులుగా నిలబడి ఉన్నటువంటి ప్రజల్ని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించి ఈ యొక్క విరాళాల ఇచ్చేటటువంటి కార్యక్రమంలో కానీ వ్యక్తిగతంగా కానీ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 798 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు, 50% ఆఫ్ ఫ్రాక్స్ 1299 రూపాయలు, 50% ఆఫ్ గాగ్రాస్ 1399 రూపాయలు, 50% ఆఫ్ టీ షర్ట్స్ 2 250 రూపాయలకే, మ్యాక్స్ జీన్స్ 3 999 రూపాయలకే, ట్విల్ షర్ట్స్ 2 899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.